వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను మీ హేమమాలిని. సో ఇప్పుడు ఫిలిం అప్డేట్స్ లో అప్డేట్ చెప్పే ముందు ఒక డైలాగ్ చెప్తాను. మీకు ఎవరి గురించి చెప్తున్నా అన్నది ఈజీగా అర్థమవుద్ది. ఆర్ షుడ్ బి రోల్డ్, అర్థమైంది కదా. మనం మంచక్క గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్ గా మంచక్క నటించిన ఆది పర్వం మూవీ ప్రెస్ మీట్ అయితే జరిగింది అనమాట. ఆ సినిమా గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇప్పటిదాకా ఎప్పుడూ చూడనటువంటి నట విశ్వరూపంలో మన అందరం కూడా మంచు లక్ష్మి గారిని చూస్తామంటూ చిత్ర యూనిట్ అంతా కూడా తెలియజేస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాని 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అంతా కూడా ప్లాన్ చేస్తుంది. మరి ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ సంజీవ్ మేగోటి. మరి ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ తరహాలో ఉండబోతుంది. అండ్ 1974 నుంచి 1992 పీరియాడిక్ ట్రైలర్ కింద, పీరియాడిక్ థ్రిల్లర్ కింద ఈ సినిమా ఉండబోతుంది. అండ్ ఇందులో కూడా అప్పటి చరిత్రలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ లైక్ షేడ్స్ లో మనకి మంచు లక్ష్మి గారు కనిపించబోతున్నారు అనమాట. ఎన్నో రకాలైన షేడ్స్ ఆమె పాత్రలో ఉంటాయంటూ ఆవిడ చెప్పుకొచ్చారు. సో మొత్తానికి అప్పుడెప్పుడో అనగనగా ఓ ధీరుడు సినిమాలో సోషియో ఫ్యాంటసీ పాత్రతో మనందరి ముందుకు వచ్చిన మంచు లక్ష్మి ఇప్పుడు కూడా ఒక డిఫరెంట్ గెటప్ తో, ఒక డిఫరెంట్ అటైర్ తో, ఒక డిఫరెంట్ జోనర్ తో ఆది పర్వం అనే సినిమాతో మనందరి ముందుకి రాబోతున్నారు. సో చాలా అంటే చాలా పాజిటివ్ హోప్ తో ఉన్నారు మూవీ టీం అంతా. అందులోని ఇది ఒక పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు కాబట్టి సో ఈ సినిమాకు కూడా ఎక్కువ బజ్ ఉంది. అండ్ మంచక్క ఎప్పుడు నిత్యం ట్రోల్స్ తో కలకలాడుతూ ఉంటుంది. అదే విధంగా అంటే తను ఏం చేసినా ఏం మాట్లాడినా ప్రతి విషయం కూడా ట్రోల్ అవుతుంది. మరి అదే విధంగా ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ లో కూడా ఇంకొకసారి ట్రోల్ అవడం జరిగింది. కాకపోతే ఈసారి ఆమె పైన ట్రోల్ కాదు, ఆమెని కాలు మొక్కడానికి ఒక వీర అభిమాని స్టేజ్ ఎక్కి కాలు మొక్కి అక్కడికక్కడే ఏడవడం మొదలు పెట్టాడు అనమాట. దాంతో మంచకకి ఈ స్థాయి వీర అభిమానులు కూడా ఉన్నారా అంటూ నెటిజన్లు మళ్ళా కమెంట్ల మీద కమెంట్లు పెడుతున్నారు. సో అలా మరొకసారి మన ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ వైరల్ అవుతూ మంచక్క లిస్ట్ లోకి వచ్చేసింది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.